విధి ఆడిన వింత నాటకంలో తల్లిని కోల్పోయాడు ఓ యువకుడు. ప్రేమ తగ్గలేదని నిరూపించాడు. తన తల్లి లేకుండా పెళ్లి చేసుకోలేనని వాదించాడు. చివరికి ఒక కొడుకు కోరిక అతని తండ్రిని ఆలోచించేలా చేసింది. ఏకంగా తల్లి రూపం మైనపు బొమ్మగా రూపుదిద్దుకుంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మర్రి గోవిందరాజులు భార్య శ్రీదేవి అనారోగ్యం పాలైంది. చికిత్స పొందుతూ ఆమె కోలుకోలేక 3 నెలల క్రితం ప్రాణాలు విడిచింది. అయితే తన కుమారుడికి వివాహ వేడుకలో తల్లిలేని లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో విగ్రహాన్ని తయారు చేయించారు. 25 ఆగస్టున హైదరాబాదులో జరగబోయే తన కుమారుడి వివాహానికి తన సతీమణిని తీసుకువెళ్తున్నట్లు భర్త గోవిందరాజులు, కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీదేవి అనారోగ్యానికి గురి కావడంతో భర్త గోవిందరాజులు మనోవేదనకు గురై తన కుమారుడికి వివాహంలో తల్లిలేని లోటును తీర్చాలనుకున్నారు. శ్రీదేవి మైనపు విగ్రహాన్ని అచ్చం మనిషిని పోలినట్లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కుమారుణ్ణి పెళ్లికి 3 రోజుల ముందే విగ్రహాన్ని తయారు చేయించి ఇంటికి తీసుకొచ్చారు. విగ్రహం అచ్చం శ్రీదేవిని పోలి ఉండటంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు భావోద్వేగానికి లోనయ్యారు. భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి భర్త తన ప్రేమను చాటుకున్నాడు. తన భార్యను మర్చిపోలేక విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్న గోవిందరాజును స్థానికులు అభినందిస్తున్నారు.